సాలూరు మండలం ఓన్సా గ్రామం. నేను రైతుని. మన కాంగ్రెస్ మన పొద్దుటూరి సురశెట్టి గారు మన రైతుల యొక్క రుణమాఫీ త్వరలో అందరూ ఆదుకుంటాడని అనుకుంటున్నాను. అదేవిధంగా మన రేవంత్ రెడ్డి సీఎం గారు కూడా మనకు ఈ అవకాశం ఇచ్చినందుకు మనకు చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా మన గత ప్రభుత్వంలో చేసినటువంటి రుణమాఫీ ఇంతవరకు కాలేదు. అదేవిధంగా 222 మంది కూడా ఇంతవరకు కూడా కాలేదు. మరి మొన్న మధ్యలో కూడా రుణమాఫీ చేస్తా అని కూడా చేయడం లేదు. అదేవిధంగా బ్యాంకు అధికారులు కూడా నిర్లక్ష్యం కూడా నిల ఉంది. ఆ బ్యాంకులో కూడా రుణమాఫీ మనం రైతు యొక్క క్రాప్ లోన్ రుణం తీసుకున్నాను. ఇంతవరకు నాకు ఇప్పటివరకు కూడా రుణమాఫీ కాలేదు. మన కాంగ్రెస్ ప్రభుత్వంలో నాకు రైతులకు ఇచ్చినటువంటి రుణమాఫీ చేస్తారని నాకు చెప్పడంతో చాలా సంతోషంగా అనిపిస్తుంది. అదేవిధంగా మనం రైతుని కాబట్టి మనం పోలీసు కావాలనుకుంటున్నాము. అదేవిధంగా నా పేరు శంకర్, హోన్సా సాలూరా మండల్ నిజామాబాద్ జిల్లా. మరి ఈ ఒక రైతులు అనేది మన కంపల్సరీ. రైతు లేకుండా అసలు భారతదేశం లేదు. రైతు లేకుండా అసలు ఏది కూడా లేదు. ఏదైనా కూడా రైతుల దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. మన ABCDలుగానే మన రైతులది ముందు. ఎందుకంటే రైతులు గతంలో బాగా నష్టపోయినారు. అకాల వర్షముల వల్ల మళ్ళా పంటలు నష్టపోయినారు. మళ్ళీ అదేవిధంగా ఒక్కోసారి వడగళ్ళ వానలు కూడా పంటలు దెబ్బతిన్నాయి. అదేవిధంగా రైతులు క్రాప్ లోన్ లేపినారు. క్రాప్ లోన్ లేపారు కానీ సరిగా కట్టలేక అక్కడ బకాయిలు ఉండిపోయినాయి బ్యాంకులు. ఈ బకాయిలు ఉండిపోవటం వల్ల మన రేవంత్ రెడ్డి సారు గతంలో మన ప్రతిపక్షంగా పీసీసీ అయినా కూడా ఆయన పాదయాత్ర చేసుకుంటూ వచ్చినప్పుడు, సార్ మేము మా గతంలో ఇట్లా క్రాప్ లోన్ లేపినాము, క్రాప్ లోన్ బకాయిలు పడిపోయినాయి. సాలూరా మండల్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్ ఓన్సా గ్రామం. మళ్ళా ఈ రైతు రుణమాఫీ చేసిన సీఎం సార్కు తొందరగా చేస్తే సుదర్శన్ రెడ్డి గారికి మళ్ళా సీఎం గారికి ధన్యవాదాలు. తొందరగా చేస్తే బాగుంటుంది. చేసేది ఏదో తొందరగా చేస్తే రైతులకు మేలు అవుతుంది. ఎంత తొందరగా చేస్తే అంత బాగుంటుందని. నిజామాబాద్ జిల్లా బోధన్ సాలూరా మండలం ఓన్సా గ్రామము. ఏదైతే ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు రుణమాఫీ గురించి చెప్పారో, తొందరలో రుణమాఫీ చేస్తామని, అది తొందరలో చేసేస్తే బాగుంటుంది. మనకు రైతులకు కూడా